హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు విఆర్ అటోరియల్స్ ఈ వీడియోలో మనం తాత్కాలిక వర్తమానకాలు చూడబోతున్నాం గత వీడియోలో మనం సామాన్య వర్తమానకాలు చూడడం జరిగింది సామాన్య అంటే ప్రతిరోజు లేదా అలవాటుగా మనం చేసే పనులు లేదా ప్రకృతి సిద్ధంగా జరుగుతున్న పనుల గురించి చెప్పేటప్పుడు అలాగే కొద్దిసేపట్లో మనం చేయబోయే పనుల గురించి చెప్పేటప్పుడు మనం సామాన్య వర్తమానకాలు ఉపయోగించాం సో ఇప్పుడు తాత్కాలిక వర్తమానకాలు ఈ తాత్కాలిక వర్తమానకాలు ఏంటి అంటే ఇప్పుడు మన కళ్ళ ముందు జరుగుతూ ఉన్న పనులు లేదా మనం వింటూ ఉన్నప్పుడు జరుగుతూ ఉన్న పనులు అంటే నేను ఇప్పుడు మీకు టీచ్ చేస్తున్నాను మీరు ఇప్పుడు వింటూ ఉన్నారు మీరు వింటూ ఉన్నారు నేను మాట్లాడుతూ ఉన్నాను మీరు వింటూ ఉన్నారు ఇప్పుడు జరుగుతూ ఉంది అలాగే మీరు రాసుకుంటూ ఉన్నారు మీరు రాస్తూ ఉన్నారు లేదా మీరు రాసింది చదువుతూ ఉన్నారు సో ఇలా ఏదైనా ఒక యాక్షన్ మీరు ఇప్పుడు చేస్తూ ఉన్నారు అని చెప్పాలనుకున్నప్పుడు మనం తాత్కాలిక వర్తమానంగా ఉపయోగిస్తామన్నమాట అదేవిధంగా ఒక విషయం గతంలో ఎప్పుడో మొదలై జరుగుతూ ఉంది అర్థమైందా గతంలో ఎప్పుడో మొదలైంది కానీ అది జరుగుతూనే ఉందనమాట ఓకే నిన్నటి నుండి నేను రాస్తూనే ఉన్నాను నిన్నటి నుండి నేను రాస్తున్నాను గతంలో నిన్న నిన్న మొదలైంది ఇప్పుడు కూడా కంటిన్యూ కంటిన్యూ అవుతూ ఉంది సో ఇలాంటి విషయాలు చెప్పేటప్పుడు అలాగే భవిష్యత్తులో నేను చెయ్యబోతున్నాను అని చెప్పేటప్పుడు ఏదైనా ఒక పని చెయ్యబోతున్నాను అని చెప్పేటప్పుడు కూడా మనం తాత్కాలిక కాలని ఉపయోగిస్తాం అనమాట సో మనం ఈ తాత్కాలిక వర్తమానకాలం అనేది ఎలా ఉపయోగపడుతుందని తెలుసుకుందాం మనం సో ఇప్పుడు ఒక సెంటెన్స్ని తాత్కాలిక వర్తమానకాలలో ఎలా ఫామ్ చేయాలి అనే తెలుసుకోబోతున్నాం ఉచితంగా యూట్యూబ్ ద్వారా అనేక విషయాలు నేర్పించాలి అనే మా తపనకు మీ ప్రోత్సాహం తోడైతే మేము ఉపయోగకరమైన అనేక విషయాలపై మరిన్ని వీడియోలు చేసి మీకు అందించగలం మమ్మల్ని ప్రోత్సహించడానికి కేవలం ఈ వీడియో క్రింద ఉన్న లైక్ బటన్ క్లిక్ చేయండి చాలు ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియో క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దాని ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి మా వీడియోలు ఏవి మిస్ అవ్వకుండా చూడండి బాగా నేర్చుకోండి మీకు సామాన్య వర్తమాన కాలంలో తా తే లను ఎలా ఒక క్రియకు జోడించామో అనేది అర్థమైతే ఈ సా ఈ తాత్కాలిక వర్తమానకాలు మీకు బాగా అర్థమైపోతుంది అన్నమాట అక్కడ వచ్చిన ప్లేస్లో ఇక్కడ రహా జోడిస్తాము అక్కడ తే వచ్చిన ప్లేస్లో ఇక్కడ రహే జోడిస్తాము అక్కడ తీ ఎప్పుడైతే ఉపయోగించామో ఇక్కడ రహీ అనమాట అంటే రహ రహే రహీలు ఒక వర్బ్ తర్వాత మనం జోడించినట్టయితే అది చేస్తూ ఉన్నాను అనే అర్థాన్ని తీసుకొస్తుంది అనమాట అర్థమైందా చూడండి రహ ఎప్పుడు ఉపయోగిస్తామంటే కర్త పులింగ ఏకవచనం అయినప్పుడు రహా జోడిస్తాము అలాగే కర్త పులింగ బహువచనం అయితే అంటే మస్క్లైన్ ప్లోరల్ అయితే అప్పుడు మీరు రహే జోడిస్తారు అదే కర్త అంటే సబ్జెక్ట్ స్త్రీలింగ ఏకవచన బహువచనాలు స్త్రీలింగం అంటే ఫెమినైన్ జెండర్ ఫెమినైన్ జెండర్ ప్లోర ప్లోరల్ కానీ లేదా సింగులర్ కానీ ఏదైనా కూడా మీరు జోడిస్తారు అనమాట రహా రహే రహి ఓకే మనకి ఎలాగైతే సామాన్య వర్తమానకాలలో తా తే తీ జోడించామో అలాగే ఇక్కడ రహా రహే రహీ జోడిస్తే ఒక పని చేస్తూ ఉన్నాము అనే అర్థాన్ని తీసుకురావచ్చు క్లియరా మనం కొన్ని ఎగ్జాంపుల్ చూసినట్టయితే వహ్ ఖేల్ రహా హై ఖేల్ రహా హై ఈ వాక్యానికి చివరిలో ఎలాగైతే మనం సామాన్య వర్తమాన కాలంలో హూ హో హై హైలో ఉపయోగించాము అలాగే ఇక్కడ కూడా హూ హో హై హైలో ఉపయోగించాలి అది కర్తను అనుసరించి అర్థమైందా ఇక్కడ వహ్ అన్నాం కాబట్టి వహ్ ఖేల్ రహా హై అంటే అతను ఆడుతూ ఉన్నాడు అతను ఆడుతూ ఉన్నాడు వహ్ పడ్ రహీ హే ఆమె చదువుతూ ఉంది పడ్ రహీ హె ఇక్కడ రహీ అని ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న వహ్ సబ్జెక్ట్ స్త్రీయా లేదా పురుషుడా అతడా ఆమె అనేది మనకు అర్థమవుతుంది వహ్ ఖేల్ రహ రహ హే అతడు ఆడుతూ ఉన్నాడు వహ్ ఖేల్ రహీ హే ఆమె ఆడుతూ ఉంది వహ్ పడ్ రహీ హే ఆమె చదువుతూ ఉంది వహ్ లిక్ రహి హే ఆమె రాస్తూ ఉంది వే ఖేల్ రహే హే వే వే అనేది ఈ ప్లోరల్ కాబట్టి వారు అని చెప్తున్నాం మనం ఇక్కడ వారు అనేది ప్లోరల్ కాబట్టి వే ఖేల్ రహే హే రహే వస్తుందనమాట అర్థమైందా పులింగ బహువచన వచ్చినప్పుడు రహే వస్తుంది వహ్ ఖేల్ రహే హే అంటే వారు ఆడుతూ ఉన్నారు ఫడ్ రహే హే వారు చదువుతూ ఉన్నారు వే లిక్ రహే హే వారు రాస్తూ ఉన్నారు వే చల్ రహే హే వారు నడుస్తూ ఉన్నారు వే ఆ రహే హే వారు వస్తూ ఉన్నారు వే జారహే హే వారు వెళ్తూ ఉన్నారు ఇలా మీరు ఏదైనా ఒక వర్బ్ తీసుకుని ఒక క్రియ తీసుకుని ఆ క్రియకు తర్వాత రహా రహే రహీలు జోడిస్తే ఆటోమేటిక్గా ఒక పని చేస్తూ ఉన్నారు అనే అర్థం వస్తుందనమాట ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం అక్కడ మే గర్సే ఆ రహాహు మే మే అంటే నేను ఘర్సే ఇంటి నుండి ఆ రహాహు ఇక్కడ నేను అనేది ఎవరుగా మనం చెప్పుకోవచ్చు ఒక పురుషుడిగా చెప్పుకోవచ్చు ఇక్కడ నేను నేను అని చెప్పేది ఎవరు ఒక పురుషుడు అని చెప్పుకోవచ్చు అలా ఎలా ఎలా తెలిసింది మనకి ఇక్కడ రహా వచ్చింది కాబట్టి రహాహు ఓకే మే ఆర్ మే ఆ మే ఘర్సే ఆ రహాహు అంటే నేను ఇంటి నుండి వస్తూ ఉన్నాను అని అర్థం అనమాట అర్థమైందా తర్వాత చూడండి మే అప్తాజీకో లేనే కే స్టేషన్ జాహాము మే నేను అప్ అప్నె నా యొక్క ఓకే మే మేరే అనకూడదు అనమాట మే అప్నె అంటాం మే మేరే అలా ఎప్పుడైతే డూప్లికేట్ వస్తుందో మీకు మే మేరే తు తేరే తుమ్ తుమ్హారే ఇలా మీరు వచ్చేటప్పుడు ఇక్కడ ఏం చెప్పవచ్చు అంటే మీరు అప్నా అప్నే అప్నీ ఉపయోగించవచ్చు మే అప్నె పితాజీ కో పితాజీ నాన్నగారిని లే ఆనే కేలియే లే ఆనే కేలియే తీసుకురావడానికి స్టేషన్ జా స్టేషన్కి వెళుతూ ఉన్నాను స్టేషన్కి వెళుతూ ఉన్నాను స్టేషన్ జా ఓకేనా జా వెళుతూ ఉన్నాను నెక్స్ట్ ఉచితంగా యూట్యూబ్ ద్వారా అనేక విషయాలు నేర్పించాలి అనే మా తపనకు మీ ప్రోత్సాహంతోడైతే మేము ఉపయోగకరమైన అనేక విషయాలపై మరిన్ని వీడియోలు చేసి మీకు అందించగలం మమ్మల్ని ప్రోత్సహించడానికి కేవలం ఈ వీడియో క్రింద ఉన్న లైక్ బటన్ క్లిక్ చేయండి చాలు ఇప్పటివరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియో క్రింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దాని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి మా వీడియోలు ఏవి మిస్ అవ్వకుండా చూడండి బాగా నేర్చుకోండి నెక్స్ట్ చూడండి హమారీ దాది హమే కహానియా సునారహీ హే హమారీ దాది మా నాయనమ్మ హమారీ దాది దాది అనేది స్త్రీలింగ్ కాబట్టి ఇక్కడ హమారీ దాది వచ్చింది హమారీ దాది హమే లేదా హమ్కో మాకు కహానియా కహానీయా అంటే కథలు సునారహి హే సునారహీ హే వినిపిస్తూ ఉంది ఇలా చెప్పొచ్చు నెక్స్ట్ వారు టీవీ చూస్తూ ఉన్నారు వే టీవీ దేక్ రహే హే వే వారు టీవీ టీవీ దేక్ రహే హే చూస్తూ ఉన్నారు ఓకే అలాగే చూడండి వహ్ బజార్ మే సబ్జియా బేచ్ రహే హే వహ్ ఆమే బజార్ మే బజార్ లో సబ్జియా అంటే సబ్జీ అంటే కూరగాయలు బేచ్ రహే హే అమ్ముతు ఉంది అమ్ముతు ఉంది నెక్స్ట్ ఆప్ వైసే క్యోం కర్ రహే హే ఆప్ వైసే క్యోం కర్ రహే హే ఆప్ తమరు వైసే అలా క్యోం ఎందుకు కర్ రహే హే చేస్తు ఉన్నారు ఓకే ఆప్ వయసే క్యోం కర్రహె హ మీరు ఎందుకు అలా చేస్తూ ఉన్నారు నెక్స్ట్ ఆప్ కిస్కో యహా ఆనే కేలియే బులారహె హే ఆప్ తమరు కిస్కో ఎవరిని కిస్ కౌన్ ప్లస్కో ఏమవుతుంది కిస్కో అవుతుంది కిస్కో యహా ఇక్కడికి ఆనేకేలియే రమ్మని ఆనే కేలియే రమ్మని బులారహె హే పిలుస్తూ ఉన్నారు పిలుస్తూ ఉన్నారు ఆనేకేలియే బులానా అంటే రమ్మని పిలవడం అనమాట బులారహె హే పిలుస్తూ ఉన్నారు నెక్స్ట్ వే యహా అంధేరే మే బైట్కర్ క్యా కర్రహే హే వే వారు యహా ఇక్కడ అంధేరే మే అంధేరా అంటే చీకటి అంధేరే మే ఇక్కడ అంధేరే అంధేరా అందేరా ఏమవుతుందంటే అందేరే అవుతుందనమాట అంధేరే మే చీకటిలో బైట్కర్ బైట్నా అంటే కూర్చోవడం బైట్కర్ అంటే కూర్చుని అని అర్థం వస్తుంది అనమాట ఓకేనా దీన్ని పూర్ణకాలికృతంత్ అంటారు దీని గురించి మనం నెక్స్ట్ లెసన్స్లో క్లియర్గా తెలుసుకుంటాం బయటకర్ కూర్చుని క్యాకర్ రహే హే ఏమి చేస్తూ ఉన్నారు ఏమి చేస్తూ ఉన్నారు ఓకే అంటే ఒక పని మన కళ్ళ ముందు జరుగుతూ ఉన్నప్పుడు దాన్ని క్వశ్చన్ చేసేటప్పుడు మనం ఈ విధంగా చెప్తూ ఉంటాం అనమాట అర్థమైందా నెక్స్ట్ చూడండి హమ్ సారా దీన్ కుచ్బీ నహి ఖా హే హమ్ మేము सारा दिन रोजंत मत रोजा कुछ भी ये नहीं खा रहे हैं तिनडम लेम हम हम मेमू सारा दिन रोजंत कुछ भी कोड़ा नहीं खा रहे हैं येमी तीन ओके खा रहे हैं अंत तिटनामनी नहीं खा रहे हैं अंटे तीन लेदी अर्थम नेक्स्ट वे हमारे घर में बैठकर हमसे बात कर रहे हैं వే వారు హమారే ఘర్ మే హమారే ఘర్ మే మా ఇంటిలో ఓకే ఇక్కడ హమారా ఘర్ యాక్చువల్గా ఈ హమారా ఘర్ ఏమవుతుందంటే ఇక్కడ తర్వాత మే అనేది ఏడైంది కాబట్టి హమారే ఘర్ మే అంటాం అనమాట ఓకేనా హమారే ఘర్ మే బేట్కర్ బేట్కర్ అంటే కూర్చొని కూర్చొని హంసే మాతో బాత్కర్ రే హే మాట్లాడుతూ ఉన్నారు నెక్స్ట్ మే తుమ్మే ఫిర్సే ఎక్ మోకా దేరా హు మే నేను తుమ్హే తుమ్హే అంటే నీకు ఫిర్సే మరళ ఏక్ ఒక మౌకా మౌకా అంటే అవకాశం అనమాట మౌకా అంటే ఏంటి అవకాశం ఇక్కడ మౌకా అని ఉంటుంది మౌక కదది ఏం ఎలా పలకాలంటే మనం పలికేటప్పుడు మోకా అని పలకాలి మోకా దేరహాహం దేరహాహం ఇస్తూ ఉన్నాను నెక్స్ట్ వే పేట్కి ఛాయామే ఖేల్ రహే హే వే వారు పేడ్ కి ఛాయా ఛాయ అంటే నీడ పేడ్ అంటే చెట్టు పేడ్ కీ ఛాయ అంటే చెట్టు నీడలో ఓకే ఖేల్ రహే హే ఆడుతూ ఉన్నారు ఖేల్ రహే హే ఆడుతూ ఉన్నారు నెక్స్ట్ వే ఉన్ ధ్వనియోకో సున్కర్ డర్ రహే హే వే వారు ఉన్ ఆ ధ్వనియోకో ధ్వని ధ్వని అంటే శబ్దం అనమాట ధ్వనియోకో అంటే శబ్దాలను సున్కర్ విని డర్ రహె హే భయపడుతూ ఉన్నారు భయపడుతూ ఉన్నారు నెక్స్ట్ వే హమారే మజాక్ సున్కర్ రహ హె వారు హమారే మా యొక్క మజాక్ మజాక్ అంటే జోక్ అనమాట జోక్ జోక్ వింటూ ఉన్నారు నెక్స్ట్ ఆప్ కిస్కో దేక్ రే తమరు కిస్కో ఎవరిని లేదా దేనిని దేక్ రహే హె అంటే చూడడం దేక్ రహే చూస్తూ ఉన్నారు ఈ విధంగా చెప్పొచ్చు నెక్స్ట్ ఆప్ దీవార్ పర్ క్యో చెడ్రహే హే ఆప్ తమరు దీవార్పర్ దివార్ అంటే గోడ అనమాట దీవార్పర్ గోడ పైకి క్యో ఎందుకు చడ్రహే హే చడ్న అంటే ఎక్కడం చడ్రహే హే ఎక్కుతూ ఉన్నారు నెక్స్ట్ నెక్స్ట్ వహ్ ముజే బార్బార్ క్యో దేక్ రహ్ వహ్ అతడు ముజే నన్ను బార్బార్ మరలా మరలా ఓకే మరలా మరలా బార్బార్ అంటే మరలా అనమాట క్యో ఎందుకు దేక్ రహా హయ్ చూస్తూ ఉన్నాడు దేక్నా అంటే చూడడం దేక్ రహాహయ్ చూస్తూ ఉన్నాడు ఈ విధంగా చెప్పొచ్చ నెక్స్ట్ ఆప్ ఉసే జల్దీ క్యో ఆరహె హై ఆప్ తమరు ఉసిసే అతని కంటే జల్దీ తొందరగా క్యో ఎందుకు ఆరే హే వస్తూ ఉన్నారు ఆప్ ఉస్సే జల్ది క్యో ఆరే హే అత మీరు తమరు ఆప్ అంటే తమరు ఉసిసే అంటే అతని కంటే జల్దీ తొందరగా క్యో ఎందుకు ఆరే హే వస్తూ ఉన్నారు నెక్స్ట్ క్యా ఆప్ ఉన్కి మద్దతు కరనే జాహే హే క్యా ఏమిటి ఆప్ తమరు ఉన్కి వారి వారికి మద్దతు సహాయం కర్నే జారహే హే చేయడానికి వెళుతున్నారా చేయడానికి చేయబోతున్నారా ఇలాంటి అర్థం మనం తీసుకోవచ్చు అనమాట అంటే భవిష్యత్తులో ఒక పని చెయ్యబోతున్నాము అని చెప్పేటప్పుడు ఈ విధంగా మనం చెప్పవచ్చు అనమాట మే ఉనికి మద్దతు కర్నే జారహు అంటే నేను వాళ్లకు సహాయం చేయబోతున్నాను అని చేయబోతున్నానని ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నాను చూడండి క్యా ఆప్ ఉనికి మద్దతు కర్నే జారహే హే మీరు వారికి సహాయం చేయబోతున్నారా వారికి సహాయం చేయబోతున్నారా ఇలాంటి అర్థం వస్తుందనమాట నెక్స్ట్ చూడండి నెక్స్ట్ వ నోకరీ నా మిల్నేసే పరేషాన్ హై వహ్ అతడు నోకరీ ఉద్యోగం నా మిల్నేసే దొరక్కపోవడం వలన దొరక్కపోవడం వలన దొరక్కపోవడంతో పరేషాన్ హోరహ్ పరేషాన్ హోనా అంటే కలత చెందడం అనమాట ఓకే బాధపడుతూ ఉన్నాడు కలత చెందుతూ ఉన్నాడు ఇలా చెప్పొచ్చు మనం నెక్స్ట్ నెక్స్ట్ వహ్ అందేకి క్యో నాటక్ కర్రహ హై వహ్ అతడు అందేకి తరహ్ గృడ్డివాడిలా క్యో ఎందుకు నాటకర్రహా హై నటిస్తున్నాడు నాటకర్నా అంటే నటించడం అనమాట ఓకే ఎందుకు నటిస్తున్నాడు నెక్స్ట్ ఓకే నెక్స్ట్ చూడండి वह अपने पिता के सामने बात करने से डर रहे हैं वह आमे अपने पिता के सामने ओके आ, ता, आमे तंड्री गारी इधरगा के सामने यदरुगा बात करने से बात करने से आ, की डर रहे हैं भयपड़त भयपड़त नेक्स्ट हमारी माँ दही से मक्कन निकाल रही हैं హమారి మా అమ్మ దహీసే పెరుగు నుండి మక్కన్ మక్కనంటే వెన్న నిక్ నిఖాల్నా నికాలనా అంటే తీయడం అనమాట నికల్ నికల్నా అంటే బయటికి రావడం మనకు మనం బయటికి రావడం నికల్నా అంటాం నిఖాలనా అంటే దేని నుంచైనా దేనినైనా అయినా బయటికి తీయడం ఓకే బయటికి తీయడం అనమాట ఓకేనా వే దోనోం కిస్కేలి డర్రహే హే వే దోనోం వారిరువురు కిస్కేలియే దేనికోసం లడ్ రహె హే లడ్నా అంటే ఏంటంటే పోట్లాడుకోవడం అనమాట లడ్ రహే హే పోట్లాడుకుంటూ ఉన్నారు నెక్స్ట్ చూడండి వే ఏ సబ్ సామాన్ ఏక్ హీ దూకాన్సే లే రహెహే వే వారు ఏ సబ్ సామాన్ ఈ సామాన్ అంతా ఏక్ హీ దూకాన్సే ఒకే షాప్ నుండి లే రహె హే తీసుకుంటూ ఉన్నారు నెక్స్ట్ వే ఘర్ ఆయే బీనా వహి ఖానా ఖారహె హే వే ఘర్ ఆయే బీనా వారి ఇంటికి రాకుండా ఓకేనా ఆయే బినా ఖాయే బినా ఇలా మనం చెప్ చెప్తే ఏంటంటే రాకుండా తినకుండా అని అర్థం వస్తుంది అనమాట వే ఘర్ ఆయే బీనా వారి ఇంటికి రాకుండా వహీ వహీ అంటే అక్కడే అని అర్థం అనమాట వహ అంటే అక్కడ వహా ప్లస్ హీ ఏమవుతుందంటే వహీ అవుతుంది వహీ అక్కడే ఖానా భోజనము ఖారహే హాయ్ తింటూ ఉన్నారు ఇలా ఈ విధంగా చెప్పచ్చు అతడు ఏమీ తినకుండా బయటికి వెళుతున్నాడు వాహ బినా కుచ్ ఖాయే బినా కుచ్ ఖాయే బాహర్ జారహ హేయ్ ఓహ బినా కుచ్ ఖాయే అంటే అతను ఏమీ తినకుండా బాహర్ జారహ హేయ్ బయటికి వెళుతూ ఉన్నాడు ఈ విధంగా చెప్పచ్చు నెక్స్ట్ బచ్చే చుప్ చుప్చాప్ బయటకారు పాట్ సున్రహే హయ్ బచ్చే బచ్చే అంటే పిల్లలు చుప్చాప్ బైట్కర్ చుప్చాప్ అంటే నిశ్శబ్దంగా బైట్కర్ కూర్చొని పాట్ పాట్ అంటే పాఠము సున్ రహే హే వింటూ ఉన్నారు ఈ విధంగా చెప్పచ్చు నెక్స్ట్ ఆప్ కిస్కే బారేమే సోచ్ రహే హే ఆప్ తమరు కిస్కే బారేమే దేనికోసము లేదా ఎవరి కోసము సోచ్ రహే హే ఆలోచిస్తూ ఉన్నారు నెక్స్ట్ మీరందరూ ఎందుకు చప్పట్లు కొడుతూ అరుస్తూ ఉన్నారు అన్నప్పుడు ఆప్ సబ్ ఆప్ సబ్ అంటే మీరందరూ ఓకే ఆప్ సబ్ లోగ్ మీరందరూ లోగ్ యాడ్ చేయొచ్చు యాడ్ చేయకపోవచ్చు మీ ఇష్టం అది ఓకే క్యో ఎందుకు తాలీ బజాకర్ తాలీ బజానా అంటే చప్పట్లు కొట్టడం అనమాట తాలీ బజాకర్ చప్పట్లు కొట్టి చిల్లార అరుస్తూ ఉన్నారు మీరు ఎందుకు మీరు ఎందుకు చప్పట్లు కొడుతూ అరుస్తూ ఉన్నారు ఈ విధంగా చెప్పచ్చు నెక్స్ట్ మా తమ్ముడు వచ్చినందువల్ల మా అమ్మ బిర్యానీ వండుతుంది మా తమ్ముడు వచ్చినందువల్ల మా అమ్మ బిర్యానీ వండుతుంది మేరా భాయి మా తమ్ముడు ఆనేకే కారణ ఆనేకే కారణం అంటే వచ్చినందువల్ల ఆనేసే అని కూడా అనొచ్చు ఇక్కడ ఆనేసే అంటే వచ్చినందువల్ల ఓకేనా ఆనేకే కారణం వచ్చిన కారణంగా మేరీ మా మేరీ మా అంటే మా అమ్మ బిర్యానీ బిర్యానీ బనా రహిహే బనానా అంటే చేయడం వండడం ఇలా తయారు చేయడం ఇలాంటి అర్థాలు మనం తీసుకోవచ్చు బిర్యానీ బనానా అంటే బిర్యానీ వండడం అని అర్థం వస్తుంది నెక్స్ట్ బనా రహి హే చేస్తూ ఉంది మే స్కూల్ జారహో నేను స్కూల్కి వెళుతూ ఉన్నాను మే స్కూల్ జారహా హో నేను స్కూల్కి వెళుతూ ఉన్నాను మే పానీ పీ పీరహో నేను వాటర్ తాగుతూ ఉన్నాను నీరు నీరు త్రాగుతూ ఉన్నాను నెక్స్ట్ దేకో దేకో చూడు కృష్ణ కృష్ణ ఫుట్పాత్ పర్ ఫుట్ పాత్ పైన చల్ రహ హే వెళుతూ ఉన్నాడు నడుస్తూ ఉన్నాడు నెక్స్ట్ చూడండి దేకో కృష్ణ ఫుట్ పాత్ పర్ చల్ రహ దేకో చూడు కృష్ణ కృష్ణ ఫుట్పాత్ పర్ ఫుట్పాత్ పైన చల్ రహా హై నడుస్తూ ఉన్నాడు నెక్స్ట్ లడికియా మైదానమే ఖేల్ రహ్ లడికియా బాలికలు లడికియా అంటే బాలికలు మే మైదానంలో ఖేల్ రహ హే ఆడుతూ ఉన్నారు నెక్స్ట్ వే కల్ హైదరాబాద్ నహి జారహ హే వే వారు కల్ రేపు హైదరాబాద్ హైదరాబాద్ జారహే హే వెళ్ళబోతున్నారు నెక్స్ట్ చూడండి సునో రమేష్ జోర్సే బాత్ కర్రహ హై సునో విను రమేష్ రమేష్ జోర్సే గట్టిగా బాత్ కర్రహ హై మాట్లాడుతూ ఉన్నాడు ఈ విధంగా చెప్పచ్చు నెక్స్ట్ అభివ ఖోల్నేకి కోషిష్ కర్రహ హై అభి ఇప్పుడు వహ్ అతడు దర్వాజా తలుపు ఖోల్నేకి ఖోల్నేకి ఖోల్నే అంటే తెరిచే ప్రయత్నం ఖర్రహ చేస్తూ ఉన్నాడు ఈ విధంగా నెక్స్ట్ దేకో మే గాడి చలారహాహం దేకో చూడు మే నేను గాడి బండి చలారహాహం నడిపిస్తూ ఉన్నాను బండి నడిపించడాన్ని మనం చలానా అంటాం అనమాట మనకు మనం నడడాన్ని చలానా అంటాం ఓకే కృష్ణ ఫుట్ నడుస్తున్నాడు అన్నప్పుడు ఉన్నప్పుడు చల్రహా హై అన్నాం మనం అక్కడ ఇక్కడ బండి నడిపించడాన్ని ఏమంటున్నాం మనం చలా రహాహు అంటున్నాం ఓకేనా సో ఇలా నెక్స్ట్ ఆజ్ హమ్ స్కూల్ నహి జారహే ఆజ్ హమ్ స్కూల్ నహి జా రహే హే లేదా ఆజ్ స్కూల్ నహి ఇక్కడ మనం హైన్ అవర్ట్ చేయొచ్చు అనమాట ఓకే నైన్ నహీ నకారాత్మక వాక్యం వచ్చినప్పుడు ఆజ్ హమ్ స్కూల్ నహి జారహే మేము ఈరోజు స్కూల్కి వెళ్ళడం లేదు నెక్స్ట్ వహ్ ఈ సమయమే క్యాకర్ రహ హె అతడు ఈ సమయమే ఈ సమయంలో ఇప్పుడు క్యా కర్రహ హె ఏం చేస్తూ ఉన్నాడు ఇలా చెప్పవచ్చు హమ్ హిందీ సీక్ హే మేము హిందీ నేర్చుకుంటూ ఉన్నాము హమ్ హిందీ సీక్ హే మేము హిందీ నేర్చుకుంటూ ఉన్నాము నెక్స్ట్ చూడండి సునియే కో చిల్లారహే హే సునియే వినండి కోయి కోయి అంటే ఎవరో అని అర్థం అనమాట ఎవరో ఓకే చిల్లారహే హే అరుస్తూ ఉన్నారు నెక్స్ట్ హమారే పితాజీ హమారే లియే కుచ్చు లా రహే హే हमारे पिताजी माँ नानगारू हमारे लिए माँ कोसम नेक्स्ट हमारे पिताजी हमारे लिए कुछ ला रहे हैं हमारे पिताजी माँ नानगारू हमारे लिए माँ कोसम कुछ ये दो समथिंग ओके okay, ला रहे हैं तेस्तु नारु नेक्स्ट मेरे मामा जी कल चेन्नई जा रहे हैं मेरे मामा जी माँ మావయ్య కల్ రేపు చెన్నై మద్రాసు జార హెహే వెళుతూ ఉన్నారు వెళుతూ ఉన్నారు వెళ్ళబోతున్నారు ఓకే జానే జార హే అంటే వెళ్ళబోతున్నారని జార హెహే అంటే వెళుతూ ఉన్నారని వెళుతున్నారని అంటే భవిష్యత్తులో జరగడానికి అవకాశం ఉన్న జరగడానికి సిద్ధంగా ఉన్న పనులన్నింటినీ మనం ఈ విధంగా చెప్పవచ్చు అనమాట మే హైదరాబాద్ జారహాహో అంటే నేను హైదరాబాద్ ఇప్పుడు వెళ్తున్నానని అర్థం వస్తుంది లేకపోతే మే కళ్ళు హైదరాబాద్ జారహు అంటే నేను రేపు హైదరాబాద్ వెళ్తున్నాను అని మనం చెప్పవచ్చు అనమాట అర్థమైందా ఇప్పుడు వెళ్తున్నానని చెప్పొచ్చు లేదా రేపు లేదా భవిష్యత్తుకు సంబంధించిన ఏదైనా ఒక అక్కడ యాడ్ చేసినట్టయితే కల్ కానీ పర్సం కానీ అగలే హప్తేమే నేను వచ్చే వారంలో ఇలా ఏదైనా ఫ్యూచర్ సంబంధించిన ఒక కీవర్డ్ యాడ్ చేసినట్టయితే మనం భవిష్యత్తులో చేయబోతున్నాము అనే అర్థం మనం తీసుకురావచ్చు అనమాట నెక్స్ట్ మేరే భయ్య అగలే సోమవారకు లండన్ లండన్సే రహే హే ఓకే మేరే భయ్య మా మా అన్నయ్య అగలే సోమవారుకో వచ్చే సోమవారం సే లండన్ నుండి ఆరే వస్తూ ఉన్నాడు వస్తున్నాడు నెక్స్ట్ వహ్ అగలే మహినే షాదీ కర్నే జా రహి హే వహ్ ఆమె అగలే ఏమన్నా మహినే అగలే మహినే అగలే మహి అంటే వచ్చే నెల అనమాట వచ్చే నెల షాదీ షాదీ కర్ణ అంటే పెళ్ళి చేసుకోవడం షాదీ కర్ణే జార హే పెళ్ళి చేసుకోబోతుంది ఓకేనా సో ఈ విధంగా మనం తాత్కాలిక వర్తమానకాలు సో ఈ విధంగా మనం తాత్కాలిక వర్తమానకాలు తాత్కాలిక వర్తమానకాలం అంటే ఇప్పుడు మనం చేస్తూ ఉన్న పని ఇప్పుడు జరుగుతూ ఉన్న పని లేదా లేదా భవిష్యత్తులో జరగబోయే పని ఓకే నేను ఇలా రేపు హైదరాబాద్ వెళ్తున్నాను వాడు రండన్ లండన్ నుంచి వస్తు వస్తున్నారు వస్తున్నారు వచ్చే నెల లేదా ఆమె పెళ్లి చేసుకోబోతుంది ఇలాంటివి చెప్పడానికి కానీ లేదా గతంలో మొదలై గతంలో మొదలై ఇప్పుడు కంటిన్యూ అవుతున్న పనుల గురించి చెప్పడానికి మనం తాత్కాలిక ఉపయోగిస్తాం ఉపయోగిస్తామన్నమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఉచితంగా యూట్యూబ్ ద్వారా అనేక విషయాలు నేర్పించాలి అనే మా తపనకు మీ ప్రోత్సాహంతోడైతే మేము ఉపయోగకరమైన అనేక విషయాలపై మరిన్ని వీడియోలు చేసి మీకు అందించగలం మమ్మల్ని ప్రోత్సహించడానికి కేవలం ఈ వీడియో క్రింద ఉన్న లైక్ బటన్ క్లిక్ చేయండి చాలు ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియో క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దాని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి మా వీడియోలు ఏమి మిస్ అవ్వకుండా చూడండి బాగా నేర్చుకోండి